ఆల్ ఇండియన్ గాడ్స్. ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత, కాలేజ్ మెట్నే. ఓ, అమ్మాయి కోసమా? అవును సార్. రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తల్లో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హాల్లోకి రావద్దు చెప్పానా? మేడం విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేస్ నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్గా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదిగో గంట ముగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత ఒక్కసారి ఇలా రమ్మా. ఈ గెటప్ ఏంటే? పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరొచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? దిట్టంగా కండలు, దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని. హాయ్ బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్ కదా. వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా? ఏంట్రా, నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరు ఇంకా బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పంచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కట్టొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు? చూసారా, తీసాను కూడా. నాన్నగారు, రికమెండేషన్ చాలా హెవీగా ఉంది, తాళాలు ఇచ్చండి నాన్నగారు. వదిలేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ మంచిది కాదు. నాకు కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి నాన్నగారు. తాళాలు ఇచ్చండి నాన్నగారు. ఈ కోడ్ నా తెలుసు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వు అంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవి చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నావు కదా, దీనిలో సెకండ్ థాట్స్ ఏం లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభమనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి, మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడో లేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో 4 లక్షల పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్లో చేయడం ఒక ముక్కు కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళు నీళ్ళు పెట్టుకోకండి.
నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్ ప్రామిస్ భూదేవి తోడు గాడ్ ప్రామిస్ మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళి పోవటం ఇంత వేర స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోటి భాష అంటమ్మా ఎంత అని కోయిల్లా పడచ్చు కదమ్మా. పాటలో కూడా కోటి భాష అంటమ్మా చిల్లిప్పి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవ, నువ్వు పాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళేది అనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట, నేను తెలవనైపోయానే. నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ పేపర్. ఏం చెల్లడు, తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే? ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో, అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్పై వాగాను అనుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా డబా డబా. అయ్యో బాబోయ్, చూడండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, అల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేమి టెన్షన్ పడకు. ఇది అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది, ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే, ఆ నింగి నెల్లటికీ నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. నిన్ను తలచి మై మరచా. డోంట్ వరీ బ్రదర్, ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జాన పెట్టలేవు? నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా, అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టి అని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే మళ్ళాగా. టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ మినిట్. వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, స్మైల్ ప్లీజ్. ప్రసాద్, మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావు నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని, నా పేరు వీర్రాజు. వెళ్ళి, చిన్నప్పటి నుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటున్నాను. ఇంకా అనుకోవడం ఏంట్రా, కన్ఫామ్ గా ప్రేమిస్తుంది. రే, ఆడవాళ్ళు ఎప్పుడు బయటపడర్రా, ముందు మనమే చెప్పేయాలి. ప్రొసీడ్. హే, ఐ యామ్ రెడీ. వెళ్ళి, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలి చెప్పాలి అనుకున్నాను,
కానీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్. వంశీ, నువ్వేం చెప్తున్నావో నాకే వినపట్టలేదు. ఓ సారీ, తలస్నానాలు చేస్తూ చెవులు దూతి పెట్టుకుని తీయడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు. నేను మరి త్వరగా చెప్పు. నువ్వు చెప్పాక నేను కూడా నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అయితే ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను. కాదు, నువ్వు చెప్పు. ముందు నువ్వే చెప్పాలి. నా లక్కీ నెంబర్ 5 1 2 3 4 5 నువ్వే చెప్పాలి. నేనా? అదే అదే. అబ్బా, మరి అలా సిగ్గుపడిపోతున్నావేంటి? చెప్పడానికి అంత సిగ్గుగా ఉంటే పేపర్ మీద రాసి ఫ్యాక్స్ చేయి, చదువుకుంటాను. ఈ ఐడియా బాగుంది. ఓకే, డూ ఇట్. రే, ఈరోజు సండే, 4:30 to 6 o'clock రాహుకాలం. వారంలో ఉంటూ రాహుకాలం ఏంట్రా? మెసేజ్ వెళ్ళేది ఇండియాకే కదా, ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.